జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో చేనేతపై కేంద్ర ప్రభుత్వం పెంచిన 12% జీఎస్టీకి నిరసనగా గద్వాల చేనేత దుకాణాల యజమానులు బంద్ పాటించి నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. చేనేత హ్యాండ్లూమ్ మాస్టర్ వీవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్ పాటిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేతపై విధించిన జీఎస్టీని తొలగించి చేనేత రంగాన్ని కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేనేత రంగం గత 2 సంవత్సరాలుగా కరోనా సంక్షోభం వలన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నా ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జీఎస్టీ పన్ను 5% నుంచి 12% పెంచడం వల్ల చేనేత కార్మిక కుటుంబాలు, పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి చేనేతపై విధించిన 12% జీఎస్టీ పెంచడం మానుకోవాలని గద్వాల చీరల ప్రముఖ వ్యాపారస్తులు పుట్ట శ్రీనివాస్ ఆర్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 12% పెంచడం అనేది చాలా దారుణమైన విషయము. దీన్ని మా గద్వాల అసోసియేషన్ చీరల ఉద్యోగదారుల సంఘం నుండి మేము ఖండిస్తున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వం ఈ చేనేత పరిశ్రమని మిల్తో తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీస్తో కలిపి చూడడం అనేది అత్యంత దారుణమైన విషయం. అయితే దీన్ని హ్యాండ్లూమ్ సెక్టర్ని కంప్లీట్గా మిల్ సెక్టర్ నుండి టెక్స్టైల్ సెక్టర్ నుండి విడదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని స్టడీ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి డిపార్ట్మెంట్కి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో జిఎస్టీ కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా చెప్పనందువల్లనే ఈ జిఎస్టీ అనేది 5% నుంచి 12% అనేది జరిగింది. ఒకవేళ మన రాష్ట్రాలు చక్కగా వాదించి దీన్ని జిఎస్టీని పెంచకుండా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అన్ని వేయడం చాలా దారుణము. వినేత కార్మికులు ఇప్పటికే అమరణ రేపు ఇందిరా పార్క్ దగ్గర పండుగనే చేయకపోతే అమరణ నిర్వహించి చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారు. ఉన్న ఇప్పుడే ఆకలితో ఆనందిస్తున్న గద్వాల చేనేత కార్మికులు చాలా శిల్పి ముడిసరికి చాలా చిత్రంగా రేటు జంప్ అయినాయి. మన 12% చేస్తే కట్టాలని ఎవరి కాదు. దీనికి మొత్తానికి చేనేత రంగం మీద తీసేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ చేనేత కార్మిక సంఘం నాయకులు మాజీ అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఫైట్ చేసి ఆ 5% నిలకడగా ఉండేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని మా మాస్టర్ వేస్ అసోసియేషన్ తరఫున గద్వాల్లో కిషారెడ్డి బంగ్లా దగ్గర మేము ఒక నిరాహార దీక్ష మాదిరిగా చేస్తున్నాము. 5% కూడా చేనేత కార్మికులకు ఇబ్బంది అవుతుంది కనుక ఆ 5% కూడా ఎత్తేసి ఏమి 0%గా చేనేత కార్మికులకు చేస్తే వాళ్ళకు ఉపాధి బాగుంటుంది కాబట్టి. ఎందుకంటే 4000 రూపాయలు ఉన్న పట్టు 6500 రూపాయలు అయింది. పట్టు ఆ భారాన్ని భరించలేకపోతున్న ఈ నేత కార్మికులకు 12% అంటే చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుని మాకు జిఎస్టీ లేకుండానే సప్లై చేయాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. రంగం తర్వాత చేనేత వృత్తి అతి ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సతాగా ఈరోజు ప్రభుత్వం మీద ఆధారపడకుండా అనేక కుటుంబాలు స్వచ్ఛందంగా వారి యొక్క వృత్తిని చేసుకుంటూ భారతదేశానికి ఒక గౌరవము పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప కళాకారులు చేనేత వృత్తి. అటువంటి చేనేత వృత్తి మీద పన్నులు వేయడం అనేది ఒక చాలా అత్యంత దారుణమైన విషయం. గత ప్రభుత్వము 5% వేసింది, అది ఎక్కువనే భరిస్తూ ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. మళ్ళీ 12% వేయడం అనేది అత్యంత చాలా బాధాకరము, కష్టనీయం. ఎందుకంటే కొన్ని లక్షలాది మంది వేలాది మంది చేనేత వృత్తిని ఆధారంగా తీసుకొని ఈరోజు జీవనం కొనసాగిస్తున్నారు. వారి యొక్క ఈ 12% పెంచడం వల్ల వారి యొక్క కుటుంబాలన్నీ రోడ్లను